అయితే మనలో చాలామందికి బాదాంను ఎప్పుడు ఎలా ఎంత మోతాదులో తీసుకోవాలి బాదాం వల్ల ఎలాంటి లాభాలు మరియు ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలియదు అందువల్ల బాదాంను డైలీ యూస్ చేసినా కూడా వాళ్లకు తగిన ఫలితం రాకపోగా కొన్ని సందర్భాలలో నష్టం కలుగుతోంది సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయాలు ఒక రోజులో ఎన్ని బాదాం తినవచ్చు అసలు బాదాం ఎవరు తినవచ్చు మరియు ఎవరు తినకూడదు బాదాంను ఎప్పుడు తింటే ఎక్కువ లాభం ఉంటుంది అంటే ఏ టైంలో తినాలి అలాగే బాదాంను తొక్క తీసివేసి తినడం మంచిదా లేదా తొక్కతో పాటు తినాలా బరువు పెరగడానికి ఎలా వాడాలి బరువు తగ్గటానికి ఎలా వాడాలి మొదలైన విషయాల గురించి తెలుసుకుందాం మొదటగా ఒక రోజులో మనం ఎన్ని బాదాంలు తినవచ్చు దీనికోసం మనం అందులో ఏమేమి ఉంటాయి అలాగే వీటి వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి బాదాంను సరియైన పద్ధతిలో ఉపయోగించినట్లయితే మన జ్ఞాపక శక్తిని మెరుగుపరచడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది మరియు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను నాశనం చేస్తుంది హై బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ ఎముకల బలహీనత గుండె సంబంధ వ్యాధులు ఇంకా క్యాన్సర్ లాంటి జబ్బుల నుండి కూడా మనల్ని కాపాడటమే కాక చర్మానికి వెంట్రుకలకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది బాదాంలో హై క్వాంటిటీ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కాపర్ జింక్ బయోటిన్ విటమిన్ ఈ మెగ్నీషియం మరియు హెల్తీ ఫ్యాట్ అధికంగా ఉంటాయి ఒక రోజులో మ్యాక్సిమం మన పిడికేడు లేదా మ్యాక్సిమం ఇరవై నుండి ఇరవై రెండు బాదాములు తీసుకోవచ్చు అంటే అధికంగా ఇరవై నుండి ఇరవై రెండు బాదాములను తినవచ్చు అయితే స్టార్టింగ్లో నాలుగు ఐదు బాదాములు తీసుకోవడం మంచిది కొన్ని నెలల తరువాత తొమ్మిది నుండి పది బాదాంలు తీసుకుంటే సరిపోతుంది అయితే బాదాంను ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే అంటే ఒక రోజులో తినవలసిన బాదాం కంటే ఎక్కువ తిన్నట్లయితే శరీరంలో ఫైబర్ క్వాంటిటీ పెరిగి తద్వారా కడుపు నొప్పి డైజెషన్ ప్రాబ్లం మలబద్ధక సమస్యలు ఏర్పడతాయి నెక్స్ట్ బాదాంను పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరైనా తీసుకోవచ్చు అయితే గాల్ బ్లాడర్ స్టోన్ అంటే పిత్తాశయంలో రాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు బాదాంను తినకూడదు అలాగే వారు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ని తినకూడదు ఎందుకంటే బాదాం మరియు మిగిలిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల స్టోన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ బాదాంను నానబెట్టి తినడం మంచిదా లేక అలాగే తినడం మంచిదా బాదాం యొక్క పైభాగంలో అంటే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది ఇది బాదంలోని పోషక విలువలు మన శరీరానికి అందకుండా చేస్తూ జీర్ణం సరిగ్గా అవ్వదు అందువల్ల బాదాంను ఎనిమిది పాటు నానబెట్టి తినడం మంచిది ఒకవేళ మీకు డైజెషన్ ప్రాబ్లం లేకపోతే అంటే జీర్ణ వ్యవస్థ బాగా ఉంటే మీరు బాదాంను తొక్కతో పాటు తీసుకోవచ్చు అంతేకాకుండా బాదాంను రెండు లేదా మూడు రోజుల పాటు నీటిలో నానబెట్టినట్లయితే మొలకలు వస్తాయి రీసెర్చ్ ప్రకారం అలా మొలకెత్తిన గింజలలో ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ముప్పై శాతం అధికమవుతాయి సో అలా మొలకెత్తిన బాదాంలను తినడం వల్ల అధిక ప్రయోజనం చేకూరుతుంది నెక్స్ట్ బాదాంను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా తినవచ్చు కానీ లేట్ నైట్ బాదాంను తినకూడదు బాదాంను ఏ టైంలో తినాలి అనేది మీరు దేనికోసం తినాలనుకుంటున్నారు అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీరు జనరల్ హెల్త్ కోసం లేదా వెయిట్ లాస్ కోసం డైట్ ఫాలో అవుతున్న వారైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు బాదాంను తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎక్కువ మోతాదులో ఉన్న ఫైబర్ ఆకలిని నియంత్రించి పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది అలాగే శరీరంలో ఎనర్జీ కూడా ఉంటుంది ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ మరియు జిమ్ చేస్తున్నారో వారు బాదాంను ఎక్సర్సైజ్కి ముప్పై నిమిషాల ముందు లేదా ఎక్సర్సైజ్కి ముప్పై నిమిషాల తరువాత తీసుకోవాలి జిమ్ చేసేవాళ్ళు ఒక గ్లాస్ పాలల్లో ఐదు లేదా ఆరు తొక్క తీసిన బాదాంను మరియు ఒకటి లేదా రెండు ఖర్జూరాలను మిక్స్ చేసి జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల ఎనర్జీ రికవర్ అవుతుంది రాత్రి నీళ్ళలో రెండు లేదా మూడు బాదాం పప్పులను నానబెట్టి ఉదయమే చిన్నపిల్లలకు తినిపిస్తే వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడు ఆరోగ్యానికి మరియు మెదడుకు రక్త ప్రసరణ సరిగ్గా అందేలా చేసి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది విద్యార్థులకు నేర్చుకునే శక్తిని పెంచుతుంది తద్వారా పిల్లలు ఒత్తిడి లేకుండా నేర్చుకుంటారు బాదం తినడం వల్ల మన శరీరానికి వైరల్ ఇన్ఫెక్షన్పై పోరాడే శక్తి వస్తుంది అంతేకాకుండా తెల్ల రక్త కణాల సామర్థ్యం పెరుగుతుంది బాదం వల్ల మన ఇంట్లో బాదం పాలను తయారు చేసుకొని అధిక ప్రయోజనాలు పొందవచ్చు బాదం పాలు తయారు చేయాలి అంటే ముందుగా బాదంలను నానబెట్టాలి ఆ తర్వాత తొక్క తీసి మెత్తగా గ్రైండ్ చేసి కాచి చల్లార్చిన నీటిని చిక్కగా పాలలా కలిసేలా కలపాలి అప్పుడు తెల్లగా పాలలా వస్తుంది ఇదే స్వచ్ఛమైన బాదం పాలు స్వచ్ఛమైన బాదం పాలు తెలుపు రంగులో ఉంటుంది బయట వివిధ రకాల కెమికల్స్ ఉపయోగిస్తారు వాటి వల్ల మన శరీరానికి అనారోగ్య సమస్యలు వస్తాయి బాదం పాలు త్రాగాలి అంటే ఇలా చేసుకొని త్రాగటం మంచిది గర్భిణీ స్త్రీలు బాదం పప్పు తినడం వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా బలంగా పుడతారు ఈ రోజుల్లో బిజీ లైఫ్లలో అలసట నీరసం కనిపిస్తుంది ఈ బాదం పప్పును తినడం వల్ల అలసట నీరసం తగ్గించి తక్షణ శక్తినిస్తుంది దూర ప్రయాణాలు చేసేటప్పుడు మరియు ఆఫీసు వెళ్ళేటప్పుడు లేదా ఇతర పనులకు వెళ్ళేవారు ఈ బాదం వెంట తీసుకొని వెళ్ళి మధ్య మధ్యలో తింటుంటే తక్షణ శక్తినిచ్చి యాక్టివ్గా ఉండేలా చేస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే రెండు బాదాం పప్పులను తింటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను నాశనం చేస్తుంది అలాగే శరీరానికి మంచి చేసే కొలెస్ట్రాల్ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది తరచూ బాదం తినడం లేదా బాదం పాలు త్రాగుతూ ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది బాదం ప్లాస్మా మరియు ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఈ స్థాయిని పెంచుతుంది జీవక్రియ రేటును పెంచుతుంది బాదంలో క్యాలరీల శాతం తక్కువ మరియు పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది రక్తపోటును అదుపులో ఉంచుతుంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు భోజనం తర్వాత బాదంను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇది రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచుతుంది మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు పాలను త్రాగితే ఇందులో ఉండే పీచు పదార్థాలు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది బాదం పాలు తరచూ త్రాగడం వల్ల వయస్సు మీద పడటం వల్ల వచ్చే ముడతలను నివారిస్తుంది చర్మానికి సహజమైన మెరుపును పెంచుతుంది బాదం